వెల్కమ్ టు సువర్ణ చేపూరి హోమ్ లర్నింగ్ ఈరోజు మన వీడియోలో మునగాకు క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఉల్లిపాయలు బాగా కుక్ అయిన తర్వాత సన్నగా ఉలిచిపెట్టుకున్న మునగాకుల్ని బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి వాటిని కూడా ఆనియన్స్ ముక్కల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ పట్టేంత వరకు మునగాకుని బాగా వేయించుకోవాలి మునగాకు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి చూడండి మునగాకులో నుంచి వాటర్ వస్తుంది ఈ వాటర్ పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని దానిలో కొంచెం కందిపప్పు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళల్లో బాగా ఉడకపెట్టుకొని ఆ నీళ్ళని బాగా వడగట్టి క్యాబేజీని బాగా పిండితే ఇంకా కొంచెం వాటర్ వస్తాయి బాగా పిండి పిండిన క్యాబేజీని ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని కూడా మునగాకు మునగాకు బాగా వేగిందో లేదో చూసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి చూడండి మునగాకు బాగా వేగింది వాటర్ అంతా పోయినాయి బాగా వేగింది బాగా వేగిన తర్వాత ఆ క్యాబేజీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి క్యాబేజీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిలు మునగాకు స్మెల్లు అన్నీ పట్టేంత వరకు క్యాబేజీని తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు పట్టేంత వరకు టూ మినిట్స్ లిడ్డు పెట్టుకొని ఉంచుకోవాలి టూ మినిట్స్ ఆఫ్టర్ లిడ్డు తీసేసి కర్రీ బాగా కుక్ అయిందరేదో చూసుకోవాలి తర్వాత బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మునగాకుతో చేసిన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది క్యాబేజీ అంటే పిల్లలు ఎక్కువగా లైక్ చేయరు ఇందులో ఇప్పుడు కందిపప్పు యాడ్ చేయడం వల్ల పప్పులు పప్పులుగా తింటుంటే మనకి తెలుస్తూ ఉంటుంది అప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మునగాకు స్మెల్ తెలుస్తూ ఉండిద్ది సో ఇది చాలా బాగుండిద్ది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ